కథ చెప్తా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ హత్యకు కుట్ర, ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఉందా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1960 ఫిబ్రవరి 24వ తేదీన విడుదలైన రాజముగటం చిత్రం ఒక రాజవంశానికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ తెలుగు చిత్రం. ఇది హాస్య శృంగార వీరరస ప్రధానమైన విశిష్ట జానపద చిత్రం. దీని నిర్మాత బిఎన్ రెడ్డి, దర్శకత్వం బిఎన్ రెడ్డి, సంగీతం ఎం వేణు, నేపథ్య గానం ఘంటసాల పి లీల, సుశీల, కృష్ణవేణి మొదలగువారు. తారాగణం ఎన్టీ రామారావు, రాజసులోచన, కన్నాంబ, గుమ్మడి, రాజనల, పద్మనాభం మొదలగువారు. యుక్తులు, కుయుక్తులు, నాయకత్వం, ప్రతినాయకత్వం, ఎత్తులు, పైఎత్తులు, అరాచకాలు, అన్యాయాలు, యుద్ధతంత్రాలు, ఆధిపత్య పోరాటాలు, రాజ్యం కోసం అయిన వారిని, తోడబుట్టిన వారిని వంచటం, వధించటం, మోసం చేయడం రాజరికాలలో మామూలే. సింహాసనం కోసం, రాజ్యం కోసం ఎంతకైనా తెగించి రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి మానవత్వం లేకుండా పైశాచికంగా ప్రవర్తిస్తూ చివరకు ఏమవుతారో తెలియజేసే చిత్రమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాజముగటం చిత్రం. రాజముగటం అంటే రాజుగారి కిరీటం అని ఈ చిత్రం యొక్క అర్థం. కథ మొదలు పెడతాం. రాజు, రాణి సభలోని పరివారంతో సంతోషంగా నృత్య ప్రదర్శన చూస్తూ ఉంటారు. అంతలో ఎక్కడ నుండి వస్తుందో తెలియదు ఒక బాణం అకస్మాత్తుగా రాజుగారి గుండెల్లో దిగబడిపోతుంది. నేలకు ఒరిగిపోతారు రాజుగారు. రాజముకుటం మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ వెళ్లి కింద పడిపోతుంది. ఆ రాజముకుటం కోసం మొదలవుతుంది హింసాకాండ. అంతా అయోమయం, గందరగోళం, అసలు ఏం జరుగుతుందో తెలియదు. క్షణాల్లో మరణించిన రాజుగారిని చూసి భయంతో ఏడుస్తూ ఉంటుంది రాణి కన్నాంబ. రాజులేని రాజ్యం అయిపోతుంది. రాజుగారి తమ్ముడు ప్రచండుడు అంటే గుమ్మడి వదిన గారిని ఓదారుస్తూ ధైర్యం తెచ్చుకోమని చెప్తూ ఉంటాడు. రాజహత్యాన్వేషణ నెపంతో ప్రచండుడు రాకుమారుని పేరు మీద దేశంలో హింసాకాండ ప్రారంభిస్తాడు. ప్రతాప్ సింహునికి అంటే ఎన్టీ రామారావుకి తండ్రి మరణం వద్ద చేరుతుంది. గురుకులం అంతా దుఃఖసాగరంలో మునిగిపోతుంది. పితృశోకంలో మునిగి ఉన్న రాకుమారునికి కర్తవ్యాన్ని బోధిస్తూ ధైర్యం వహించి క్షోభిస్తున్న తల్లిని ఓదార్చమని చెప్తాడు గురువు. గురువు గారి ఆజ్ఞ మేరకు రాకుమారుడు రాజ్యానికి ప్రయాణమవుతాడు. భర్త మరణానంతరం కుంగిపోతున్న మహారాణిని అందరూ ఓదారుస్తూ ఉంటారు. దారిలో తనపై జరిగిన దాడిని ఎదుర్కొంటాడు రాకుమారుడు. దారిలో స్పృహ తప్పి పడి ఉన్న రాకుమారునికి సపరీర చేసి కాపాడుతుంది హీరోయిన్ రాజసులోచన. తను పరదేశిని అని మాత్రమే పరిచయం చేసుకుంటాడు రాకుమారుడు ఆమెకు. తన అన్నను చూడటానికి రాజధానికి వెళుతున్నానని తనతో రమ్మని అడుగుతుంది రాజసులోచన రాకుమారుని. రాజుగారి మరణానంతరం దేశంలో పరిస్థితులు బాగాలేవని, వ్యతిరేక కూటములు తయారవుతున్నాయని చెప్తాడు ప్రచండుడు మహారాణితో. అంతలో రాకుమారుడు ప్రతాప సింహుడు వేం చేస్తున్నాడనే వార్త తెస్తారు భటులు. తల్లి అడిగిన ప్రశ్నకు బదులుగా రాత్రి తన గుడారం మీద తనపై హత్యా ప్రయత్నం జరిగినట్టు చెప్తాడు రాకుమారుడు. రాజుగారిని చంపింది, మంత్రిని చంపింది, రాకుమారుని మీద దాడి చేసింది ఒకరే అని గ్రహిస్తాడు రాకుమారుడు. వెంటనే ప్రచండుడు తనకు అనుమానం ఉన్న వారందరినీ బంధించి ఉంచానని చెప్తాడు రాకుమారుడితో. బాబాయి ప్రచండుని మాటలు నమ్మిన రాజకుమారుడు అలాంటి వారిని రాజహత్య నేరం చేసిన వారి కింద జమకట్టి మరణశిక్ష విధించమని ఆజ్ఞ వేస్తాడు రాజకుమారుడు చిన్నాన్న మాటలు నమ్మి. రాజహత్య నేరం మోపబడిన విశ్వాసఘాతకులకు మరణశిక్ష జరిపించమన్న యువరాజు ఆజ్ఞ మేరకు నిరపరాధులు రాకుమారిని మేలు కోరేవారిని మట్టుపెట్టాడు ప్రచండుడు. అమాయకుడు, అభం శుభం తెలియని తన అన్న ప్రాణాలు వల్గొన్న రాక్షస రాకుమారిని రక్తం కళ్ళ చూస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది రాజసులోచన తన అన్న మృతదేహం వద్ద. రాజకుమారుడు ఒంటరిగా వెళ్లడం క్షేమం కాదు అని తెలుసుకునేలోపే రాకుమారునిపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. అంతలోనే తప్పించుకొని తన తండ్రిని, మంత్రిని హతమార్చినది, తనపై హత్యా ప్రయత్నం చేసినది తన పినతండ్రి గుమ్మడి అని తెలుసుకుంటాడు రాజకుమారుడు. తన పినతండ్రిని చంపడానికి ఆవేశంతో కత్తిపట్టిన రాకుమారుని రాకుమారుని ద్వారా నిజం తెలుసుకుంది రాజమాత కన్నామ్మ. ప్రతీకారానికి ఇది సమయం కాదని, భర్తనే కాక కుమారుని కూడా సంహరిస్తాడని భయపడిన రాజమాత కార్య సాధనకు కావలసింది యుక్తి కాదు, ఆవేశం కాదు అని రాకుమారిని మేల్కొల్పి ఆశీర్వదిస్తుంది రాజమాత. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి లోను కాకుండా రాకుమారునితో ప్రమాణం చేయించుకుంటుంది రాజమాత. రాజనగరం నుండి ఎవరూ బయటకు పోకుండా శాసనం విధించిన చిన్నాన్న గుమ్మడిని ఆవేశంతో ఎదుర్కొంటున్న రాజకుమారుడు రాజమాత మాటలతో తెలివి తెచ్చుకొని చిన్నాన్నను క్షమాపణ కోరుతాడు. రాజమాత కూడా బయట ప్రమాదం ఉన్నదని, ఒక రకంగా ప్రచండుడు మనకు మేలు చేశాడని చెప్తుంది రాజకుమారుడితో. పెదల కంట పడాలంటే వేరే దారే లేదా అమ్మా అన్న కుమారుడికి రాజమందిరంలో ఉన్న రహస్య మార్గాన్ని
విషయాన్ని చూపించి రహస్య మార్గం అత్యంత ప్రమాదం వచ్చినప్పుడు అంతఃపుర కాంతల కోసం ఏర్పాటు అయిందని, చివరకు ఊరు వెలుపల విఘ్నేశ్వర ఆలయం వరకు చేరుకుంటుందని చెప్తుంది రాజమాత కుమారుడికి. ఈ మార్గమే తనకు మోక్ష మార్గమని, ముక్తి మార్గమని తల్లి పాదాలకు నమస్కరించి రహస్య మార్గం ద్వారా బయటకు వెళ్లి ప్రజలను కలుస్తూ వస్తూ వెళ్తూ ఉంటాడు రాజకుమారుడు. యువరాజు ప్రతాప్ సింహుడు అమాయకులను వధించినందుకు ప్రతీకారంగా ప్రజలు విప్లవకారులుగా ఒక వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసుకుని రహస్యంగా మీటింగులు జరుపుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రాజనల్ల ఆ కూటమికి నాయకుడిగా ఉంటూ రాజసులోచనను ప్రేమిస్తూ ఉంటాడు. ప్రచండు జైల్లో బంధించిన అమాయక ఖైదీలను రాజసులోచన సహాయంతో విడిపిస్తాడు. పరదేశిగా వచ్చిన రాజకుమారుడు తన పేరు మీద గుమ్మడి జరిపించే అఘాయిత్యాలను తెలుసుకుంటాడు. రాజకుమారుడు తన అన్నని చంపిన రాజకుమారుని తన కత్తికి ఆహుతి చేస్తానని, తను ఒక్కతే కాదని, తన వెనక ఎంతో మంది విప్లవకారులు ఉన్నారని, అందరూ కలిసి రాకుమారుని హతమారుస్తామని చెప్తుంది రాజసులోచన నల్లత్రాసు రూపంలో ఉన్న రాకుమారునికి. పైశాచిక ప్రభుత్వ దారుణ మారణ హోమంలో తన పితృదేవతను కూడా పోగొట్టుకున్నాను అని చెప్తాడు రాకుమారుడు రాజసులోచనతో. రాజసభలో ప్రవేశించి తన ఆటపాట్లతో వచ్చి రాజకుమారునిపై కత్తి విసిరిన రాజసులోచనను ఆమె పరివారాన్ని బంధించి కారాగారంలో వేస్తారు. రాజసులోచనను గుమ్మడి బారి నుండి రక్షిస్తాడు నల్లతాసు రూపంలో ఉన్న రాజకుమారుడు. నల్లతాసు వేషంలో ఉన్న రాకుమారిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు, అందరినీ చిత్తగొట్టి రహస్య స్థావరంలోకి వెళ్లిపోతాడు తల్లి సహాయంతో. విప్లవ సంఘానికి నల్లతాచును నాయకుడిగా చేస్తారు విప్లవకారులు. విప్లవకారుడు రాజనాల నల్లతాచుతో రాజసులోచనను దగ్గరగా ఉండటం చూసి సహించలేకపోతాడు. విప్లవకారుల సమావేశంలో అందరూ రాకుమారిని హతమార్చాలని తీర్మానం చేస్తారు. సైన్యాధిపతి అగ్ని మేరకు విప్లవకారులను వెతకడం మొదలు పెడతారు భటులు. ఇరువురికి భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో రాజసులోచనను నోరుమూసి తాడుతో చేతులు కట్టేసి తీసుకువెళ్తుంటే నల్లతాచు రూపంలో ఉన్న రాకుమారుడు అతనిని తాళ్లతో బంధించి రాజసులోచనను రక్షిస్తాడు. కోపంతో రగిలిపోయిన చిన్నాన సైన్యాధిపతి గుమ్మడి అమాయక ప్రజల మీద ఆగ్రహించి వాళ్ల ఇళ్లు తగలబెట్టిస్తాడు. నల్లతాచు మీద కోపంతో ప్రజలను అనేక విధాలుగా శిక్షిస్తాడు. ఈ దారుణ మారణ హోమం సహించలేని రాజకుమారుడు సైన్యాధిపతిని ప్రజల సమక్షంలో క్షమాపణ కోరమని ఆజ్ఞాపిస్తాడు. కాని దానిని పిచ్చివాడి పనిగా కప్పిపుచ్చుతుంది రాజమాత. భయపడుతూ సేనాధిపతి రాకుమారిని ఎక్కడ చంపుతాడు అని రాజకుమారుడు ప్రతాప సింహుని 10 రోజులలో సంహరిస్తాను అని అంగీకరిస్తాడు విప్లవకారుల ముందు నల్లతాసు రూపంలో ఉన్న రాజకుమారుడు. మహారాజు ప్రతాప్గా కొంతకాలం మరుగున పడి నల్లతాసుగా బతకాల్సిన సమయం వచ్చిందని, తల్లితో కొంతకాలం ఎడబాటు తప్పదని చెప్పి రాజ్యాన్ని వదిలి వెళ్లవలసి వస్తుందని చెప్తాడు. వెంటనే రాజమాత కుమారులతో శత్రును నిర్మూలన చేసి రాజ్యంలో తిరిగి శాంతిని స్థాపించమని కోరుకుంటుంది. నల్లతాసు రూపంలో వచ్చిన రాజకుమారుడు సైన్యాధిపతిని భయపెడతాడు. కొంత సైన్యాన్ని సహాయంగా ఇస్తే నల్లతాచును పట్టి తెచ్చి ఇస్తానని కోరతాడు రాజనాల సైన్యాధిపతి గుమ్మడిని. కానీ అతనిని అతిథి గృహంలో బంధిస్తాడు గుమ్మడి. విప్లవకారులను మట్టుబెట్టాలని సైన్యంతో వస్తాడు సైన్యాధిపతి గుమ్మడి. మారువేషాల్లో గుడారాల్లో ప్రవేశిస్తారు రాజకుమారుడు రాజసులోచన. విప్లవకారులు ఆడిన నాటకంలో మోసపోయిన సైన్యాధ్యక్షుడు గుమ్మడి నల్లతాచు వేషంలో ఉన్నది రాజనాల అనుకుని అతనిని గుండుగీసి రాజకుమారిని హత్య చేసినందుకు ఉరిశిక్ష విధిస్తాడు. కాపలా కాస్తూ మారువేషంలో ఉన్న రాకుమారిని చూసి చనిపోయిన నల్లతాచు తన కుమారుడు కాదు అని తెలిసిన రాజమాత సంతోషిస్తుంది. రాజమాతతో రహస్య మంత్రాలు ఆడుతున్న కాపలావాడే రాకుమారుడని గుర్తించిన గుమ్మడి రాజకుమారుని బంధిస్తాడు. రక్తపాతానికి కారణమైన ఆ రాజమకటం శాంతి భద్రతలకు చిహ్నంగా చిరకాలం రాజకుమారుని తలపై నిలవాలని ఆశిస్తుంది రాజమాత. తన కుమారుడు పద్మనాభం పట్టాభిషేకానికి కిరీట పూజ జరగాలని చెప్పి రాజమాత దగ్గర కిరీటాన్ని చేజిక్కించుకున్న గుమ్మడి పట్టాభిషేక అనంతరం రాకుమారుని చంపి మృతకళ్లేపురాన్ని అమూల్యమైన కానుకగా సమర్పిస్తానని చెప్తాడు రాజమాతతో. ఎంతేకాక ఆమెను బంధిస్తాడు గుమ్మడి. సైన్యాధిపతి గుమ్మడి కుమారుడు పద్మనాభం పట్టాభిషేక వేడుకలు జరుగుతూ ఉంటాయి. జయ జయ ధ్వనులతో తండ్రి ఆశీస్సులు తీసుకుంటాడు పద్మనాభం. రాజమగటాన్ని పురోహితుల మంత్రోచ్చారణతో పద్మనాభానికి అలంకరించే సమయంలో అడ్డు వచ్చిన రాజమాత గుమ్మడి గుండెకు కత్తి పెట్టి రాకుమారుడు ఎక్కడ ఉన్నాడు చెప్పమంటుంది సభా సమక్షంలో. ఆమెను పిచ్చిదానిగా సృష్టిస్తాడు గుమ్మడి. నీళ్లలో బంధింపబడిన రాకుమారిని రక్షిస్తుంది రాజసులోచన. రాజమాత సభలో పిచ్చి ప్రలాపన చేస్తుందని, ఆమెను బంధించమని చెప్తాడు
సైన్య అధ్యక్షుడైన గుమ్మడి. అంతలో సభలోకి ప్రవేశించిన రాజకుమారుడు తల్లిని రక్షించి తానే రాజకుమారుణ్ణి అని అందరి ముందు రుజువు చేస్తాడు. పారిపోతున్న చిన్నాన్న గుమ్మడిని యుద్ధంలో ఓడించి చంపేస్తాడు. తల్లి ఆశీర్వాదం తీసుకుంటాడు. ప్రతిజ్ఞ చేసిన రాజసులోచనకు కత్తి ఇచ్చి వధించమంటాడు తనను చంపమని. పశ్చాత్తాపంతో రాకుమారుని కాళ్ల మీద పడి క్షమాపణ కోరుతుంది రాజసులోచన. తండ్రిని కోల్పోయిన పద్మనాభాన్ని ఓదార్చిన రాజమాత తన కుమారునితో సమానంగా పద్మనాభాన్ని కూడా అక్కున చేర్చుకుంటుంది. రాజముకుటం ధరించిన రాకుమారునికి పట్టాభిషేకం జరుగుతుంది. ప్రజల వేడుకలతో కథ సుఖాంతం అవుతుంది. ఆ పాత మధురాల కింద ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ కూడా కొన్ని మారుమరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని గురించి మనం తెలుసుకుందాం. ఈ పాట ఊరేల పేరేల ఓ చంద మామ ఊరేది పేరేది ఓ కలువ భామ. ఇలాంటి మధురమైన పాటలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఇలాంటి మరెన్నో కథలు వీడియోల కోసం మా కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.